పంగల్కోట చారిత్రక వారసత్వం పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తోంది స్థానం మరియు చరిత్ర పంగల్కోట తెలంగాణలోని నగర్ జిల్లాలో గర్వంగా నిలిచి ఉంది పదకొండో మరియు పన్నెండో శతాబ్దాలలో కళ్యాణి చాళుక్యులు దీనిని నిర్మించారు కోట యొక్క వ్యూహాత్మక స్థానం దానిని ఒక కీలకమైన రక్షణ కేంద్రంగా మార్చింది శతాబ్దాల పాటు బహమనీలు విజయనగర పద్మనాయకులు కుతుబ్షాహీలు మరియు స్థానిక పాలకుల మధ్య జరిగిన అధికార పోరాటాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది ఈ గొప్ప కోట వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండేది మరియు ఏడు ద్వారాలను కలిగి ఉండేది వాటిలో ముంద్లాగవిని ప్రధాన ద్వారంగా ఉండేది ఊయల మండపం హాలు మరియు వ్యూహాత్మకంగా నిర్మించిన జలవనరులు వంటి అద్భుతమైన నిర్మాణ శైలి దాని వైభవాన్ని మరింత పెంచింది నిర్లక్ష్యం మరియు గుర్తింపు లేకపోవడం దాని గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ పంగల్ కోట నిర్లక్ష్యానికి గురైంది ఈ ప్రదేశంలో అభివృద్ధి చాలా తక్కువగా ఉంది సందర్శకులకు సరైన నడబాటలు విశ్రాంతి గృహాలు లేదా దిశానిర్దేశ చిహ్నాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు పునరుద్ధరణ మరియు సంరక్షణకు ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోవడం ఒక ప్రధాన సమస్య ఈ నిర్లక్ష్యం ఫలితంగా కోట శిథిలావస్థకు చేరుకుంది దాని పర్యాటక కేంద్రంగా ఉండే సామర్థ్యాన్ని పరిమితం చేస్తోంది కోట యొక్క ప్రస్తుత స్థితి సందర్శకులకు సవాళ్లను అందిస్తుంది ఎగుడుదిగుడుగా ఉండే భూభాగంలో జాగ్రత్తగా నడవాలి సరైన నడబాటలు లేకపోవడం ప్రమాదకరంగా ఉంటుంది విశ్రాంతి గృహాల లేకపోవడం వలన సందర్శకులు ఎక్కువ సమయం కోటను అన్వేషించడం కష్టతరం చేస్తుంది దిశానిర్దేశ చిహ్నాల లేకపోవడం వలన సందర్శకులు కోట యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం కష్టతరం చేస్తుంది పంగల్ కోట ఒక అద్భుతమైన భవిష్యత్తుకు సామర్థ్యాన్ని కలిగి ఉంది సరైన పునరుద్ధరణ మరియు అభివృద్ధి ద్వారా ఇది తెలంగాణలో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారగలదు కోట యొక్క చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి దాని వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం పంగల్ కోట చరిత్ర మరియు దుస్థితి గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను ఉపయోగించవచ్చు స్థానిక అధికారులను సంప్రదించడం మరియు పునరుద్ధరణ కోసం పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించవచ్చు పంగల్ కోట పునరుద్ధరణకు మన కృషి ద్వారా తెలంగాణ చరిత్రలోని ఈ అమూల్యమైన రత్నాన్ని కాపాడుకోవచ్చు మరియు భవిష్యత్తు తరాలకు అందించవచ్చు చివరిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలంగాణ చరిత్ర మరియు పర్యాటక ప్రదేశాల గురించి మరింత తెలుసుకోవడానికి మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి